నమస్తే, నేను మీ యాంకర్ హరిత. ఉదయాన్నే లేచి సూర్యుడి ముందు నిలబడి ఒక ముద్ర వేస్తూ మనం ఏం కోరుకుంటే అది జరుగుతుందా, లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. చాలా కొత్త కొత్త విషయాలు వ్యూవర్స్ కు చెప్తూ ఉంటారు. సూర్యుడు ముందు నిలబడి ఒక ముద్ర వేస్తూ మీరు ఏదైతే సంకల్పాన్ని అనుకుంటారో అది జరుగుతుంది అంటున్నారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భవం తద్భవతి. అవునండి హరిత గారు, సూర్యుడి ముందు నిలబడి ఒక ముద్ర వేసి మీ సంకల్పం చెప్పుకుంటే 11 సార్లు అది రియాలిటీకి వస్తుంది. చాలా ఫాస్ట్ అంటే వస్తుంది, మీ శక్తి అనేది పెరుగుతుంది అండి. అయితే దేనికైనా ఒక నమ్మకం ఉండాలి. నమ్మకం ఉండదు. ఫస్ట్ థింగ్ ఇస్, నమ్మి చేస్తే వర్కౌట్ అవుతుంది. కొంతమంది నమ్మకుండా ఏదో కారణం టెస్ట్ కోసం చేస్తారు. మేము కూడా చెప్తానండి, టెస్ట్ కోసం చేసేదైతే మీకు వర్కౌట్ అవ్వదు. ఏదైనా సరే ఇక్కడ మొత్తం భగవంతుడిని కనుక మనం చూస్తే, చూడండి, భగవంతుడు రాయిలో ఉన్నాడని నమ్మితే ఓకే, మనకు కనపడతాడు. అంటే ఒక ఫీల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అవుతారు. అసలు లేడు అనుకుంటే మనకు కనపడదండి. చూడండి, నమ్మితే రాయిలో కూడా దేవుడిని చూడొచ్చు, నమ్మకపోతే సాక్షాత్తు భగవంతుడు వచ్చి కనబడి మీతో మాట్లాడుతున్నా కదా కొట్టి పారేస్తారంటే ఒకటే అండి. ఇక్కడ నమ్మకం పైనే ఆధారపడి ఉంటుంది మన సబ్జెక్ట్ అంతా కూడా. నేను ఒకటే చెప్తాను, నమ్మకం, నమ్మి చూడండి, డెఫినెట్ వస్తుంది. అయితే సూర్యుని ముందు నిలబడి ఎప్పుడైతే మనకి ఏది కావాలో మనం కోరుకుంటాం, ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత సూర్యుని ముందు ముద్ర అన్న కదా, ఇక్కడ ముద్ర శంఖు ముద్ర. ఇది చాలా రకాల ముద్రలు ఉన్నాయండి, బట్ ఏ ముద్ర అయితే ఎవరినైతే సంకల్పాలు సిద్ధిస్తే అండి ఓకే శంఖు ముద్ర. అది ఎలా అంటే చూడండి, మన ఇది హ్యాండ్ ఉంది కదా, ఈ హ్యాండ్ ఎల్ షేప్లో తీసుకొచ్చి మన హ్యాండ్ రైట్ హ్యాండ్ తీసుకొని ఈ యొక్క ఉంది కదా ఈ బొటన వేలును ఓకే ఈ 4 ఫింగర్స్తో మనం క్లోజ్ చేయాలి. మన వైపు తిప్పుకొని శంఖు ముద్ర ఇక్కడ దీన్ని వర్టికల్గా తిప్పేసి ఇక్కడ బొటన వేలు ఏం చేయాలంటే దీన్ని టచ్ చేయాలి. ఇది శంఖు ముద్ర అంటారు. ఐ విల్ రిపీట్ అయ్యారు సుమంటి వ్యూవర్స్ కోసం. ఫస్ట్ 2 హ్యాండ్స్ తీసుకొని ఇక్కడ ఎల్ షేప్లో లెఫ్ట్ హ్యాండ్ని తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ ఓకే ఎల్ షేప్ తీసుకొని రైట్ హ్యాండ్ తీసుకొని ఇక్కడ 4 ఫింగర్స్ను ఫోల్డ్ చేసి ఓకే తర్వాత ఈ హ్యాండ్ను కొంచెం టిల్ట్ చేసి ఈ బొటన వేలుతో కనుక టచ్ చేస్తే ఈ మిడిల్ ఫింగర్ను, ఇది శంఖు ముద్ర. ఇది చెస్ట్ ఓకే ఇక్కడ తీసుకొచ్చి బ్యాక్ బోన్ స్ట్రైట్గా పెట్టుకొని సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు లేలేత కిరణాలు వస్తున్నప్పుడు సూర్యుడిని చూసి సూర్యకిరణాలు మన వెంటపై పడుతున్నప్పుడు ఐస్ క్లోజ్ చేసుకొని ఆజ్ఞాచక్రం దగ్గర ఊహించుకోండి. అంటే మీ జీవితంలో మీకు ఏదైతే కావాలని మీరు కోరుకుంటున్నారో ఆల్రెడీ వచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలను 11 టైమ్స్ చెప్పుకోవాలి. సూర్యుని చూస్తూ కూడా చెప్పుకోవచ్చు. తర్వాత ఐస్ క్లోజ్ చేసుకొని ఇక్కడ ఆజ్ఞాచక్రం దగ్గర ఊహించుకోవాలంటే మీకు ఏది కావాలో అది ఆల్రెడీ పొందారు, మీరు ఆల్రెడీ మీ దగ్గరకు వచ్చింది అన్న భావన రావాలండి. చాలామందికి ఆ భావన రాకపోతే ట్రై చేస్తుంటారు, బట్ అది కాదు. ప్రతిదీ కూడా 2 సార్లు సృష్టించబడుతుంది కదా హరిత గారు. ఫస్ట్ మన మనసులో మీకు ఏది కావాలి, మీకు ఇన్కమ్ డబల్ కావాలి, లేదా మంచి జాబ్ కావాలి, లేదా ఉన్నతమైన పొజిషన్ కావాలి, మంచి రిలేషన్షిప్ కావాలి, మంచి కెరీర్ కావాలి, మీ ఇష్టం. చూడండి, మనిషి అనేవారు ఆశావాద జీవండి. ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి, ఇది కావాలి అది కావాలి. బట్ ఆ కోరిక నిజం చేసుకోవాలంటే ఏంటండి, మన సంకల్ప బలం బలంగా ఉండాలి. సూర్యుని చూసినప్పుడు ఏమోదండి మన శక్తి పెరుగుతుందండి. ఇదన్నిటి కూడా చూసిన ఒకరోజు సూర్యుడు మాయమైతే ఎలా ఉంటుంది చెప్పండి హరిత గారు. ఏమైనా ఉంటుందో ఎప్పుడు ప్రాణకొట్టే మాయమే అంధకారంలో ఉంటాం. అంధకారం ప్రాణకొట్టి మాయమే ఉందనే ఉండవు. సూర్యునిపై డైరెక్ట్ రిలేషన్షిప్ అండి మనకు. మనం ఎప్పుడైతే సూర్యునితో కనెక్టివిటీ అవ్వాలి అంటే సూర్యునితో కమ్యూనికేషన్ చేయాలి. ప్రతి దాంట్లో మనం కమ్యూనికేషన్ అవుతూ ఉండాలని అంటే నేచర్తో ఎవరైతే ఎక్కువ కనెక్టివిటీ ఉంటుందో వారి సంకల్పాలు సిద్ధిస్తుంటాయి. అప్పుడు సూర్యుని చూస్తూ మన సంకల్పం మీ ఇష్టమని, అంటే ఒక్కొక్కరు కూడా ఉంటుంది, ఒకరికి జాబ్ కావాలని, ఒకరు క్రీడారంగంలో రాణించాలని, ఒకరు మనిషి పాలిటిక్స్లో రాణించాలని, కొందరు వాణిజ్య రంగంలో రాణించాలని, ఒకరికి తిరిగి ఉంటుంది. బట్ ఏదైనా సరే ఆర్థిక బిల్లన్నీ క్లియర్ చేసుకుని ఆర్థిక స్వేచ్ఛను పొందాలని కొంతమందికి. బట్ ఎలా ఉన్నా సరే ఎప్పుడైతే మనం ఒక ముద్ర వేసి సూర్యునికి అభిముఖంగా ఉండి ఆజ్ఞాచక్రం దగ్గర మనకు కావాల్సింది మనం దర్శిస్తుంటామో అది చూడాలి. ఆల్రెడీ జరిగింది మీకు, అంటే ఆల్రెడీ మీకు ఏదైతే కావాలో మీరు కోరుకుంటున్నారో ఆల్రెడీ ఇప్పటికే మీ దగ్గర ఉంది, ఇప్పటికే మీ దగ్గర జరిగింది అని బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలంటే హై ఎనర్జీగా ఉండాలి. కొంతమంది చూస్తుంటారు అఫర్మేషన్ చేస్తుంటారు హరిత గారు, ఎలా ఉంటారంటే బాడీ లాంగ్వేజ్ లోలో ఉంటుంది, అంటే షోల్డర్స్ డౌన్లో పెట్టుకుని అఫర్మేషన్ చేస్తారు. అది చేయదు, వర్కౌట్ అవ్వదండి. నిండు గాలి తీసుకొని చెస్ట్ ముందుగా ధైర్యంగా కనుక అఫర్మేషన్ చేస్తే ఎస్ కాన్ఫిడెన్స్ చేయాలి. ముందు ఫిజికల్, టోటల్గా 3 ఎనర్జీస్ ఉంటాయండి హే హరిత గారు. ఒక వ్యక్తి సంకల్పం ఓకే సిద్ధించాలన్నా ఒక వ్యక్తి జరగట్లేదు అంటే మెయిన్ ఏంటంటే వారి యొక్క ఎనర్జీ లెవెల్. ఎనర్జీ లెవెల్ 3 టైప్స్ ఉంటాయండి, 1 శారీరకము, 2 మానసికము, 3 ఆధ్యాత్మికము. ఫిజికల్ ఎనర్జీ, ఫిజికల్ బాడీ ఎప్పుడు కూడా ఎనర్జెటిక్గా అలర్ట్గా ఉంచుకోవాలి. మానసికంగా ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి, పరిపక్వత ఉండాలి. మానసిక పరిపక్వత ఉంటే సంకల్పాలు ఈజీగా సిద్ధిస్తాయండి. అంటే ఎక్కువ ప్రశాంతంగా ఉండాలంటే సైలెంట్గా ఉండాలండి. అంటే ఎంత సైలెంట్గా మనసు ప్రశాంతంగా ఉంటే మీ యొక్క థాట్కి అంత పవర్ ఉంటుంది. థాట్ కొన్ని మైల్స్ దూరం వెళ్ళాలి. ఏదో కావాలని మీరు కోరుకుంటున్నారు. ఒక వ్యక్తి ఎప్పుడు ధ్యానం చేస్తుంటాడు, బట్ ఒక వ్యక్తి ఎప్పుడు ఇతరులతో మాట్లాడుతుంటాడు, బట్ ఎవరు సంకల్పం సిద్ధిస్తుందని హరిత గారు చెప్పండి. ధ్యానం చేసే వ్యక్తి ఎందుకు,
అందుకోసం నేను లా ఆఫ్ అట్రాక్షన్ అప్పుడు డైరెక్ట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ టీచ్ చేయనండి. చాలామంది అనుకుంటారు సార్ ఎందుకు సార్ చేయాలంటే నేను చేయనే చేయ. ఎందుకంటే ఫస్ట్ వారి మనసు ప్రశాంతం కానిది నేను ఏది ఇచ్చినా కూడా వర్కౌట్ అవ్వదండి. అంటే సారవంతమైన నీళ్ళలో వేసినటువంటి విత్తనమే మొలకొత్తుంది. అది స్టోన్ అయిపోయింది, అక్కడ స్టోన్లో స్టోన్ విత్తనాలు వేస్తే ఏమొస్తాయండి, ఏమి రావు కదా. అందుకోసం ఫస్ట్ నేను ట్రైనింగ్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఫస్ట్ వాళ్ళ మనసును చూసి ఫస్ట్ రిలాక్స్ ప్రశాంతత, ఆ రిలాక్సేషన్ ప్రశాంతత ఉన్నప్పుడే మనం విత్తనాలు ఇవ్వాలి, సారవంతమైన నీసే వస్తాయి. అందుకోసం చూడండి మా జూన్ జూలైలోనే మనం వ్యవసాయం స్టార్ట్ చేసేటప్పుడు స్టార్ట్ చేస్తాం. ఎందుకు అక్కడ నేల తడిగా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది, సో అప్పుడు వేయాలి. అంతేగాని సమ్మర్లో నేను వేస్తానంటే వర్కౌట్ అయిందా, కాదు కదా. ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడే అప్పుడే చేయాలి. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా థాట్ రిలీజ్ చేసినప్పుడు బ్రహ్మముహూర్తంలో రిలీజ్ చేయాలి, బెటర్. లేదనుకోండి ధ్యానం సామూహికంగా చేయండి. కొన్ని వందల మంది చేస్తారండి మన ప్రాక్టీసెస్లో మెడిటేషన్. సో అలాంటి సమయంలో ఒకరు ఇన్స్పైర్ అవుతుంటారు, ఒకరిని చూసి ఒకరే ఇతను చేస్తున్నా నేను చేయాలి. ధ్యానం అనేది ప్రతిరోజు ఒక వ్యక్తి చేయాల్సిందే అండి. ఎందుకంటే శరీరాన్ని మనం స్నానం చేసినప్పుడు శుద్ధి అవుతుందండి, మన మనసు ఎలా శుద్ధి అవుతుందండి. శుద్ధి కాకపోవడం వల్ల రాగద్వేషాల వలనే అండి ఇన్ని జరుగుతున్నాయంటే, రాగద్వేషాల వల్లనే కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఉన్నప్పుడు మనిషి ఏది సాధించలేడు. ముందు అవి పక్కన పెట్టాలి. ఎస్పెషల్లీ మీరు చూస్తే అయ్యప్ప దీక్ష చేస్తా అంటారు కదా, అవి ఎందుకు చేయాలండి. ఆ దీక్ష చేసినప్పుడు 41 రోజులు ఒక సిస్టమేటిక్ వే అలవాటు అవుతుంది. ప్రతి మనిషి సక్సెస్ అవుతున్నాడన్నా ఫెయిల్ అవుతున్నా వారికి అలవాట్లే కారణం. ఒక అలవాట్లు కనుక మన సిస్టమేటిక్ వేలో ఉదయాన్నే నిద్రలేవడం, సూర్యోదయాన్ని కంటే ముందే నిద్రలేవండి. ఎప్పుడు ఎవరైతే సూర్యోదయానికి తర్వాత నిద్రలేస్తారో వారు ఏమనుకున్నా జరగదండి. అందుకోసం అంటే లక్ష్మీదేవత అట చూస్తుందట అండి, ఎవరైతే సూర్యోదయానికి ముందు లేస్తారో అదే సేపు సూర్యాస్తమయం తర్వాత పడుకుంటేనే వచ్చారు. సూర్యాస్తమయం సమయంలో కానీ సూర్యోదయం సమయంలో ఎవరైతే పడుకుంటారో నిద్రపోతారో లక్ష్మీదేవి రాదు. శుచిశుభ్రత పాటించిన వారి దగ్గర కూడా లక్ష్మీదేవి రాదు. లక్ష్మీదేవత రావాలి అంటే ఇల్లు ఎలా ఉండాలి, శుచి శుభ్రతగా ఉండాలి. మనసు ఎలా ఉండాలి, ప్రశాంతంగా పాజిటివ్ ఉండాలి. ఎస్, ఇంట్లో కూడా మంచి వాతావరణం వచ్చేవాళ్ళు అప్పుడే లక్ష్మీదేవత వస్తుంది. సో ఆ విధంగా లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతుంటాం. సో అదేవిధంగా నేను చెప్పినటువంటి సూర్యునికి నమస్కరిస్తూ కనుక మనం ఏ సంకల్పం అయితే చెప్పుకుంటూ పదే పదే ఆ సంకల్పం రియాలిటీకి వస్తుందండి హరిత గారు. సో మీ క్లాసెస్కి అటెండ్ అవ్వాలంటే ఏంటి, మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం ఎలా, మీరు ఎలాంటి విషయాలు మీ సెషన్స్లో చెప్తారు? ప్రతి చూడండి ఈ సబ్జెక్ట్ విశ్వవ్యాప్తం వెళ్ళాలి. అజ్ఞానం అనే అంధకారం ఉన్న చోట జ్ఞానం అనే వెలుతురు ఉండదండి. అజ్ఞానం అనే వెలుతురు వెలుగు తొలగిపోయి అజ్ఞానం అనే అంధకారం తొలగిపోయి జ్ఞానకరమైన వెలుతురు రావాలి అంటే ఏం చేయాలంటే సాధన చేయాలి, ధ్యానం చేయాలి. మనం ప్రాపర్గా మనం చేసినప్పుడే వస్తుంది. కాబట్టి వీటికోసం ఏంటంటే ఎవ్రీ వీక్ కూడా ప్రతి వారం కూడా ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి సబ్జెక్ట్ చేరాలండి. అది చేరాలంటే దానికోసం ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. వెబినార్ ఫస్ట్ డెమో క్లాస్ ఫ్రీ అండి, ఎవ్రీ వీక్ ఉంటుందండి డెమో. ఈ డెమోలో ఏముంటుందంటే వారికి ఏం నేర్చుకుంటారండి, అసలు వాళ్ళ యొక్క ఎక్కడ ఏమున్నారు, వాళ్ళ స్థితి ఏమిటి, వాళ్ళ బ్లాక్స్ ఎలా కరిగిపోవాలని మనం నేర్చుకుంటారు. ఈ డెమో క్లాస్ తర్వాత కూడా మనం ఏంటంటే 6 డేస్ ప్రాక్టీసెస్ ఉంటాయి. సో జూమ్ లింక్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవుతారండి. గూగుల్ ఫామ్ ఫిల్అప్ అయిన తర్వాత మా టీమ్ మెంబర్స్ యాడ్ చేస్తారు, లేదా వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ లింక్ వస్తుంది, వాళ్ళు జాయిన్ అవుతారు. సో మొత్తం వాళ్ళ బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయని తెలుసుకున్న తర్వాత క్లాస్ అటెండ్ అయిన తర్వాత మొత్తం వాళ్ళకి రిలీజ్ అవుతారు, ఎస్ నేను ప్రాక్టీస్ చేయాలి. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది థియరీ కాదు, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్. సమస్య ఏదైనా పరిష్కారం, వన్ స్టాప్ సొల్యూషన్ ఇస్ ది లా ఆఫ్ అట్రాక్షన్. థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు విజయ్ గారి సెషన్స్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సార్ ఫైనాన్షియల్ గా కొంచెం ఇబ్బందిలో ఉండండి సార్, నేను నవంబర్ అక్టోబర్ నుంచి నాకు డబ్బులు రావాల్సి ఉండండి. అంటే మీ క్లాస్ విన్న 1 మంత్ లోపే వచ్చినాయి సార్ నాకు, అవి క్లాస్ వినబట్టి కూడా 2-3 మంత్స్ అవుతుంది సార్. ఇంకా కంటిన్యూ చేయాలనుంది. రీసెంట్ గా సార్ 15 డేస్ అవుతుంది నాకు ప్రమోషన్ కూడా వచ్చింది సార్. మా బ్యాచ్ లో ప్రమోషన్ వచ్చిన సింగిల్ ఉమెన్ ని నేనే సార్, మెరిట్ ప్రకారంగా అన్ని కూడా కలిసి వచ్చినాయి సార్. ఈ విశ్వం నాకు మీరు గురువుగా దొరికినందుకు, విశ్వం క్లాసెస్ నేను వింటున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. చాలా రుణపడి ఉంటాను నేను.